నమస్తే, నేను దేవులపల్లి అమర్. ఎన్నికల సంఘం వ్యవహార శైలి చిత్రంగా ఉన్నది. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా తన నిబంధనల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా తమకు తోచిన విధంగా ఒక రాష్ట్రంలో ఒక విధంగా, ఒక రాజకీయ పార్టీతో ఒక విధంగా, ఇంకో రాష్ట్రంలో ఇంకో విధంగా, ఇంకో రాజకీయ పార్టీతో ఇంకో విధంగా, ఇట్లా ఎన్నికల సంఘం వ్యవహార శైలి కనిపిస్తున్నది ఎన్నికల సందర్భంగా. మనకు మిగతా రాష్ట్రాలను అట్లా పెడితే, రెండు తెలుగు రాష్ట్రాల విషయమే తీసుకుందాం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కొత్తగా ఎన్నికల ముందు ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రవేశపెట్టిన పథకాలు కాదు, కార్యక్రమాలు కాదు. అట్లాంటి కార్యక్రమాలకు కూడా నిధుల విడుదలను ఎన్నికల సంఘం ఆపేయడం. ఒక ఉదాహరణ తీసుకుందాం. ముందుగా వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడదాం. వాలంటీర్లు వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇతర పెన్షన్లు కానీ ఇంటికి పోయి ఇవ్వకూడదు అని చెప్పి ఎన్నికల సంఘం ఒక పనికిరాని, ఏ పని లేని రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి ఫిర్యాదు మీద రియాక్ట్ అయి ఆపించింది. 2 మాసాలు చూసినాం మనం. ఏప్రిల్ మే నెలల్లో వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ, ఇతరులు కానీ ఎంత ఇబ్బంది పడినారు, ఎంతమంది చనిపోయినారు. ఇదంతా కూడా ఈ పాపం చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పనుపున ఈ ఫిర్యాదు చేసిన అధికారికి, కొద్దో గొప్ప ఎన్నికల సంఘాన్ని కూడా చుట్టుకోవాల్సిందే కదా. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత రాష్ట్రంలో అకాల వర్షాలకు, వరదలకు పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇదేమి ఎన్నికల కోసం పడ్డ వర్షాలు కాదు, ఎన్నికల కోసం వచ్చిన వరదలు కాదు, లేదా ఎన్నికల సందర్భంగా కొత్తగా ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇక్కడ కొత్తగా ఏమి ఎన్నికల సందర్భంగా ఇస్తున్నదేం కాదు. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒక ఇన్పుట్ సబ్సిడీ ఉదాహరణగా తీసుకుంటే, మనం ఆంధ్రప్రదేశ్లో 695,897 మందికి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బు చెల్లించకూడదని చెప్పి ఎన్నికల సంఘం ఆంక్ష విధించింది. పంటలు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఎవరైనా ఆలోచించుకోవచ్చు. పోనీ అంతటా యూనిఫామ్గా ఇటువంటి నిర్ణయంతోనే ఉన్నదా ఎన్నికల సంఘం అంటే కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇవ్వకూడదని చెప్పింది, తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి అంగీకరించింది. తెలంగాణలో కూడా మనం చూసినట్టయితే ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అంటే భారీ వర్షాలు వచ్చి నష్టపోయిన రైతులకు ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి తెలంగాణలో మాత్రం 15,247 మంది రైతులకు ఇదే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ఈసీ అనుమతించింది. ఇదేమిటి, మరి తెలంగాణకు ఒక రూలు, ఆంధ్రప్రదేశ్కి ఒక రూల్ ఎట్లా ఉంటుంది? ఆలోచించుకోవాలి కదా ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం ఏమి ఆకాశం నుంచి ఊడిపడింది కాదు, మన వ్యవస్థలో మన రాజ్యాంగానికి లోబడింది ఏర్పడిన సంస్థ. అది సజావుగా ఎన్నికలు జరగడానికి చూడాలి. సహజంగానే ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం చెప్పినట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే పోలికలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు కొంచిన్న ఫిర్యాదు చేసినా సరే లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు అధికారులందరినీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ నుంచి మొదటి కింది దాకా బోలెడని బదిలీలు జరుగుతున్నాయి అధికారుల ఉద్యోగులై. ఇట్లా చాలా విషయాల్లో ఎన్నికల సంఘం కొన్ని కొత్త ఇవి నిర్ణయాలు చేసుకుంటే బాగుంటుంది, కొన్ని నిబంధనలను సడలించుకుంటే బాగుంటుంది. ఇట్లా ఆలోచిస్తే మంచిదేమో. కొన్ని చాలా ఏమంటారు, చాలా సిల్లిగా ఉంటాయి.
దేశం అంతటా అదే జరుగుతూ ఉంటుంది. మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం, కనిపించిన ప్రతి విగ్రహానికి ముసుగులేస్తున్నారు ఎన్నికల సందర్భంగా. అక్కడ ఫలానా నాయకుడి విగ్రహం ఉందని ప్రజలందరికీ తెలుసు. కొత్తగా ఇవాళ నాయకుడి విగ్రహం చూసి ప్రభావితమై ఎన్నికల్లో ఓట్లేం వేయరు. ఉదాహరణకు తీసుకుందాం, అసలు ఎన్నికలను ప్రభావితం చేయలేని వాళ్ళ విగ్రహాలకు కూడా ముసుగులేయడం. హైదరాబాద్లో జూబ్లీస్ చెక్పోస్ట్ చౌరస్తాలో ఎల్వి ప్రసాద్ విగ్రహం ఉన్నది. ఆయన తెలుగు సినిమా రంగంలోనే కాదు, భారతదేశ సినిమా రంగంలో అత్యంత ప్రముఖ వ్యక్తి. వారి విగ్రహం ఉన్నది జూబ్లీస్ చెక్పోస్ట్ చౌరస్తాలో, దాన్ని కూడా ముసుగేసినారు. ఎల్వి ప్రసాద్ ఏ రకంగా ఎన్నికలు ప్రభావితం చేస్తాడో తెలియదు. అట్లాగే గుంటూరు వెళ్తే, గుంటూరు నగరంలో చూసినాను నేను, అమృతరావు అని విశాఖ ఉక్కు కోసం జరిగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నాయకుడు, ఆయన విగ్రహం ఉన్నది, దాన్ని కూడా ముసుగేసినారు. ఇట్లా రాజకీయాలతో సంబంధం లేని, ఎన్నికలను ప్రభావితం చేయని వాళ్ళ విగ్రహాలకు కూడా ముసుగులేయడం, అసలు విగ్రహాలకు ముసుగులేయడం అనేది అవమానకరమైన విషయం. ఇది ఈసీ పునరాలోచించుకోవాలి. ఇట్లాంటివి ఇంకా అనేకం, వీటన్నిటి విషయంలో కూడా ఈసీ ఆలోచిస్తే మంచిది. ఒకళ్ళు ఒకళ్ళకు ఒక నీతి, ఇంకొకళ్ళకు ఒక నీతి ఉండదు, ఒకళ్ళకు ఒక నిబంధన, ఇంకొకళ్ళకి ఇంకో నిబంధన ఉండదు కదా. ఎన్నికల సంఘ నిబంధనలు అందరికీ ఒక రకంగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం, ఒక కోర్టు ఆంధ్రప్రదేశ్లో వివేక హత్య గురించి ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడకూడదని చెప్పి ఆదేశించింది. దాన్ని ధిక్కరించి వైఎస్ శర్మిల మాట్లాడిందని ఆమె మీద కేసు పెట్టినారు. వివేక కూతురు, వివేక అల్లుడు ఇద్దరు ఒక న్యూస్ ఛానల్లో కూర్చొని నిన్న సాయంత్రమే గంటసేపు ఆ న్యూస్ ఛానల్ అధిపతితోటి వివేక హత్య మీదే మాట్లాడినారు. మరి ఇప్పుడు వివేక కూతురు అల్లుడి మీద కేసు పెట్టడం కానీ, ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ఛానల్ మీద కానీ, ఆ ఛానల్ అధిపతి మీద కానీ కూడా కేసులు పెట్టాలి కదా. వివేక హత్య గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడద్దు అంటే ఎవరు మాట్లాడకూడదు? ఒకళ్ళు మాట్లాడితే కేసు అవుతుంది, వేరే వాళ్ళు మాట్లాడితే అసలు చర్యలు ఉండవు అనేది సరైనది కాదు. ఇట్లా ఎన్నికల సంఘం ఇట్లాంటి వాటిని సమీక్షించుకొని మార్చుకుంటే మంచిది, సరి చేసుకుంటే మంచిది. మనం ఇంకొక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బస్సు యాత్రలో కాంగ్రెస్ నాయకులను, ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళని తిట్టినారని చెప్పి 2 రోజులు ఆయనను ప్రచారానికి వెళ్లకుండా నిరోధించింది ఎన్నికల సంఘం. ఆయన తిట్టిన దానికి 1000 రెట్లు లేదా 1 లక్ష రెట్లు దుర్మార్గమైన భాషలో ఆంధ్రప్రదేశ్లో కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే మాత్రం ఎన్నికల సంఘానికి కనపడదు. చంద్రబాబు నాయుడు నిన్నటికి నిన్న అనకాపల్లిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాడిన భాష ఏమిటి, ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి, ఆయన చేసిన ప్రసంగం ఏమిటి, అది ఎంత దుర్మార్గమైన, ఎంత కక్షలు రేపే విధంగా ఉన్నది ఆ భాష. మరి ఆయన మీద ఎటువంటి చర్యలు ఉండవు, పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి చర్యలు ఉండవు. ఆయన పోయి తన ప్రచారంలో అడ్డగోలు భాష వాడితే కూడా తెలంగాణలో మాత్రం చంద్రశేఖరరావు మీద 2 రోజులు నిషేధం విధిస్తారు. ఇట్లా ఎన్నికల సంఘం ఒకటి పాత నిబంధనల్ని, వాటి నియమాల్ని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటే మంచిది ఒకటి. 2వది, ఒక రాజకీయ పక్షం ఒక ప్రాంతం అట్లా కాకుండా అన్ని రాజకీయ పక్షాలకు ఒకే నీతి, అన్ని ప్రాంతాలకు ఒకే నీతి ఉంటే ఎన్నికల సంఘం వ్యవహారాన్ని ఎవరైనా హర్షిస్తారు. థ్యాంక్ యూ.